ఓ పక్క శంఖారవాలు మరోవైపు వేద మంత్రోచ్చారణలు ప్రదోషకాల అభిషేకాలు నామ సంకీర్తనలతో అణువణువు శివమయంగా సాక్షాత్కరిస్తున్న ఈ ప్రాంగణంలో కనుల పండుగగా జరిగే ఈ కోటి దీపోత్సవ వైభోగాన్ని అలాగే కార్తీక మాసంలో దీపారాధన విశిష్టతను ప్రవచనామృతం ద్వారా అందించేందుకు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మాయలవరపు శ్రీనివాసరావు గారు వారికి ఈ వేదిక ద్వారా మీరు మీ కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలుకోవలసిందిగా మనవి ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారిని ప్రవచనామృతం అందించవలసిందిగా మనవి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం वचनं चर्म च वाहनं मोक्ष मम दास्यसि किं किमस्ति शम्भो तव पदाम्बुजभक्तिमेव देहि रामाय रामभद्राय రామచంద్రాయ సీతాయ రఘునాథాయనాథాయ నమ భక్తి కుటుంబ సభ్యులందరికీ కూడా సాదర ఆనందపూర్వకమైన శుభాకాంక్షలు ఈవేళ ఎంతో అదృష్టకరమైనటువంటి రోజు తిథి ఈరోజు అష్టమి అష్టమీ చంద్ర దళిత స్థల శోపిత అమ్మవారి నుదురు ఎలా ఉంటుంది అని అంటే అష్టమి చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది అని చెప్పింది లలిత సహస్రనామం ఆ పైన చంద్రుడు అష్టమీ తిథి నాడు కనిపిస్తున్నాడు అమ్మవారి నుదుటిలాగా అంటే అమ్మవారు చూస్తోంది మనం చేస్తున్నటువంటి ఈ ఉత్సవాన్ని కాబట్టి అమ్మవారి సాక్షిగా మనం ఈ కోటి దీపోత్సవాన్ని చేసుకుంటున్నాం అన్నమాట సర్వత్ర ఆవర్తతే శివ కార్తీక మాసం నెల రోజుల పాటు పగలు రాత్రి సాయంత్రం ఈవేళ ఆవేళ అనకుండా అన్ని కాలాల్లోనూ కూడా శంకరుడు ఉంటాడు అని కార్తీక పురాణం తెలియచేస్తుంది కాబట్టి మనం వెలిగించబోతున్నటువంటి ఈ దీపాలని దీపోత్సవాన్ని సాక్షాత్తు శంకరుడు చూస్తుంటున్నాడు అన్నమాట ఆయన సాక్షిగా మనం వెలిగించుకోబోతున్నాం ఇంకో విశేషం కూడా ఉంది దీపదోలభే విద్యాం దీపదో లభతే శ్రియం దీపదో లభతే చాయు దీపదో లభతే దివం ఈవేళ ఎవరైతే దీపాన్ని వెలిగించబోతున్నారో వాళ్ళకి విద్య అంటే జ్ఞానం లభిస్తుంది వారికి స్వయంగా ధనం లభిస్తుంది వారికి ఆయుష్యం పెంపొందుతుంది అంతేకాక స్వర్గ సుఖాన్ని ప్రసాదించేటటువంటి ఆ మృతి కూడా లభిస్తుంది అని చెప్తోంది ఇవేళ మరో విశేషం కూడా ఉంది నా అదృష్టం కొద్దీ అపమృత్యు దీపదానం అని చేయవలసినటువంటి ఈ మాసంలో వ్యక్తికి దాడి వల్ల కానీ ఇంకా ఇతరమైన ప్రమాదాల వల్ల కానీ లేక తనకు తానే ఆత్మహత్యకి ప్రయంచేటువంటి సందర్భంలో కానీ ఏ విధమైనటువంటి మరణము లేకుండా చేయగలిగిన అద్భుతమైనటువంటి దీపాన్ని ఆ వెలిగించవలసినటువంటి దాన్ని ఏ మహానుభావుడైనటువంటి యముడున్నాడో ఆయనకు ప్రీతికరంగా సమర్పిస్తూ నాకు కానీ మా కుటుంబంలో కానీ మా బంధువుల్లో కానీ ఎవ్వరికీ అపమృత్యువు లేకుండా చేయవలసిందని ప్రార్థించేటటువంటి ఇదిగో రోజు ఒక్కసారి మీరందరూ ఆ శ్లోకాన్ని అనండి ఎవ్వరికీ మృతి లేకుండా చేసేటటువంటి విధానాన్ని ఎముడు ఏర్పాటు చేస్తాడు యమాయ ధర్మరాజాయ మృత్యవేచ అంతకాయ చ ఔదుంబరాయ నీలాయ పరమేష్ఠినే మరింకో విశేషం ఉంది ఈ రోజుకి ఏ మహానుభావుడైనటువంటి శ్రీహరి ఉన్నాడో ఆయన పుట్టిన నక్షత్రం ఈరోజు శ్రవణం ఈవేళ ఉదయం శ్రవణం ఉంది అంచేత శ్రీహరికి ప్రీతిపాత్రమైన ఈ జన్మ నక్షత్రం రోజున మనం దీపాన్ని వెలిగిస్తూ ఉంటే ఆయన కూడా చూస్తాడు ఆయన సాక్షిగా కూడా మనం దీపాన్ని వెలిగించుకోబోతున్నాం ఎంత గొప్ప విశేషమో గమనించి చూడండి మరి విశేషం కూడా ఉంది ఈరోజుకి కార్తవీర్యార్జునుడిని మీరు పేరు విని ఉండే ఉంటారు ఆ కార్తవీర్యార్జునుడికి వేయి చేతులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు వేయి చేతులు ఉన్నాయి ఆ వేయి చేతుల కార్తవీర్యార్జునుణ్ణి కానీ స్మరించినట్లయితే ఎవరికైనా మనం బాకీగా కొంత సొమ్ము ఇచ్చినట్లయితే అప్పుగా అప్పుగా కొంత సొమ్ము ఇస్తే వాడు కానీ తిరిగియకపోతే ఈ కార్తవీర్య అర్జునుణ్ణి కానీ స్మరిస్తే ఈ శ్లోకరూపంగా ఆ ఇవ్వవలసినటువంటి వాని మనసు కరిగి స్వయంగా ఆ ధనాన్ని తిరిగిస్తాడు అని ఆ శ్లోకాన్ని కూడా మనవి చేస్తాను మీరందరూ ఒక్కసారి అనండి కార్తవీర్యార్జునో నామా రాజా బాహుసహస్రవాన్ ఎస్య స్మరణమాత్రేణ ఎమరణ మాత్రేణ నష్టద్రవ్యంచ లభ్యతే మీ ఊళ్ళో ఏ పురోహితుడైనా అడగండి ఈ శ్లోకాన్ని చెప్తాడు ఆ శ్లోకాన్ని నిరంతరం మరణం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ ధనం ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ నుంచి వచ్చే అవకాశం ఉంటుందని పురాణం చెప్పినటువంటి మాట మన అందరం దీపాలని వెలిగిస్తున్నాం ఇక్కడ మనందరికీ అనుమానం రావచ్చు ఈ దీపానికి కావాల్సిన ప్రమిదలని భక్తి కుటుంబానికి నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులు స్వయంగా ఇచ్చారు ఇది మాది కాదు దీంట్లో నూనెని నువ్వుల నూనెని మాత్రమే ఇస్తున్నారు అది కూడా వారు ఇచ్చిందే దాంట్లో పత్తితో చేయబడ్డ వత్తిని మాత్రమే వేశారు ఫైబర్ ఒత్తులు మరోటి కాదు 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 ఆ ఒత్తుల్ని కూడా వారే ఇచ్చారు దానికి ముట్టించడానికి కావలసినటువంటి అగ్నిని కూడా వారే ఇచ్చి వెలిగించమని అంటున్నారు పైగా వారే ఈ ప్రాంగణాన్ని స్వయంగా ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లని మనకి కూడా చేసి అలా దీపాన్ని వెలిగింపజేస్తున్నారు మరి మాదంటూ ఒక్కటి లేనప్పుడు మేము అందరం బాకీ పడ్డవాళ్ళం అయిపోమా ఇదేమిటిలా జరుగుతోంది అని అనుకుంటాం కదా మనం రుణగ్రస్తులం కాదు మరి ఏమిటి ఎలా చేయాలి ఏ ఈ భక్తి టీవీ యాజమాన్యమైనటువంటి రమాదేవి నరేంద్ర చౌదరి దంపతులు ఉన్నారో వారి కుటుంబం సుఖ శాంతులతో ఇలాగే కోటి దీపోత్సవాలని అలా కోటి కోటిగా చేసుకుంటూ వెళ్ళాలని మనందరం అనుకోవాలి అప్పుడు ఈ రుణం తీరిపోతుంది అని చెప్తోంది ఎందుకు దీపాలను వెలిగించాలి కార్తీకల్లో దీంట్లో మూడు అంశాలున్నాయి దీని వెనుకదైనటువంటి ఆశేయ మాసంలో చలి ప్రారంభమవుతుంది ప్రారంభమైనటువంటి చలి కారణంగా ఎన్నెన్నో హానిని కలిగించే క్రిములు కీటకాలు అన్నీ అలా వాటి అంతటా అవి పుట్టేసి వృద్ధి పొందుతూ ఉంటాయి వాటినన్నిటినీ నివారించాలి చంపాలి అంటే మనమే ఏవో ద్రావణాలో అవో ఇవో పెట్టి చంపితే ఆ పాపం మనకొస్తుంది అందున మాసంలో అమ్మవారిని పూజించవలసిన మాసంలో వస్తుంది అంచేత ప్రాచీనులు ఆలోచించి దీప ఆవలి అనేకమైన దీపాలని వెలిగించవయ్యా ఆ వేడికి ఆ హానికరమైన క్రిములన్నీ దాంట్లో పడి మరణిస్తాయి నీకే విధమైనటువంటి పాపము రాదు పైగా అమోఘమైనటువంటి వేడి మీ కారణంగా హానికరమైన క్రిములు వాటంతట అవే మరణించి నీకు హానిని కలగ చెయ్యవు ఇది మొదటి మాట ఆశ్చర్యం దాటి కార్తీకం వచ్చాక చలితో పాటు మంచు కూడా వస్తుంది మీరు గమనిస్తున్నారు తెల్లవారుజామున ఆ మంచు కారణంగా మరింత వ్యాధిని కలిగించే క్రిములు వస్తే ఆ వచ్చేటటువంటివన్నీ శరీరానికి రోగాలని కలిగించేవి అవుతూ ఉంటే ఆ వ్యాధుల్ని తొలగించడం కోసమని స్వయంగా దీపాలని విశేషంగా పెట్టమన్నారు మనందరి ఆరోగ్యాలు బాగుపడడం కోసం ఇన్ని దీపాలు కోటి దీపాలు ఇన్ని రోజుల మీద మనం వెలిగించబోతున్నాము అంటే పరోక్షంగా మన ఆరోగ్యాలను రక్షిస్తోంది భక్తి కుటుంబం అని అర్థం మరో విశేషం కూడా ఉంది ఇక్కడ ఏ దీపాలను అయితే మనం వెలిగిస్తున్నామో అవన్నీ కూడా దీపలక్ష్మీర్ హరి ప్రియా లక్ష్మీదేవికి ఇష్టం ఏది అంటే దీపం అంచేతనే నూతనంగా వధువుని కళ్యాణ వేదిక మీదకి తెచ్చేటటువంటి సందర్భంలో ముందు నలుగురు ముత్తైదువులు దీపాలు పుచ్చుకుంటే వెనుక నలుగురు ముత్తైదువులు ఇదిగో ఈ ప్రమిదలో వచ్చేటటువంటి నూనె వేసి నా నూనెలో వత్తిని వేసి వెలిగించబడ్డ ఆ దీపాలతో వస్తూ ఉంటే ఆ దీపలక్ష్ముల మధ్యలో వస్తుంది నూతన వధువు కళ్యాణ వేదిక మీదకి ఎక్కడ మనకి వివాహం జరిగినా సరే వధువుని స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి కన్యా మహాలక్ష్మినే అంటారు అంచేత విష్ణువు శ్రవణ నక్షత్రం తనది కాబట్టి ఆయన చూస్తుంటాడు ఇప్పుడు లక్ష్మీదేవి ప్రతి దీపంలోనూ కనిపిస్తూ ఆవిడ చూస్తూ ఉంటుంది మనం వెలిగించే దీపాన్ని ఇప్పుడు ఆలోచించి చూడండి అందరు దేవతల సమక్షంలోనూ మనం ఈ దీపాలని వెలిగించుకోబోతున్నాం మరి బాగుంది విష్ణువు లక్ష్మి వచ్చారు శివుడు పార్వతి వచ్చారు బ్రహ్మ సరస్వతి ఇద్దరూ రాలేదే అని అనుకుంటాం బ్రహ్మకు రూపం ఉండదు అంచేత ఆయన ఇక్కడ కనిపించడు ఇక్కడే కాదు తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా ఖాళీగా ఓ రథం వెడుతూ ఉంటుంది దాంట్లో బ్రహ్మ ఉంటాడు మరి సరస్వతి రాలేదుగా అనొచ్చు ఇప్పటి వరకు ఏ వేద పఠనమైతే అమోఘంగా శ్రావ్యంగా జరిగిందో అలాగే ఏ ప్రవచనాలు ఇవన్నీ నిరంతరం ఇక్కడ జరుగుతూ ఉంటాయో ఇన్ని రోజుల పాటు అదంతా కూడా సరస్వతి ప్రభావమే కాబట్టి బ్రహ్మ సరస్వతులు కూడా ఇక్కడ వస్తారు ఇది మరో విశేషం ఇక తరువాత దీపాలను ఎందుకు వెలిగించాలనే దానికి ఆధ్యాత్మికమైన విశేషాన్ని మనవి చేస్తాను ఈ శిరసు మీద పైనుండేటటువంటిది బ్రహ్మరంధ్రము అంటారు ఇక్కడ వేడి మీ ఖచ్చితంగా ఉంటుంది అంచేతనే తల్లులైనటువంటి మీరందరూ ఏ పండుగ వచ్చినా పర్వదినం వచ్చినా నూనెని అంటే నువ్వుల నూనెని మాత్రమే ఇదిగో ఈ కుడి చేతికి సంబంధించిన మూడు నాలుగు వెళ్ళని ఆ నూనెలో ముంచి ఇక్కడ గట్టిగా వత్తాలి మీ సంతానాన్ని వాళ్ళకి అభ్యంగ స్నానం చేయించేటప్పుడు అభ్యంగన స్నానం అనకూడదు అభ్యంగ స్నానం ఇక్కడ గట్టిగా ఒత్తి ఆ నువ్వుల గట్టిగా రాసినట్లయితే ఆ పైన ఉండే వేడి మీ తగ్గుతుంది నా తల మండిపోతుందంటామే అక్కడ అగ్ని ఉంది ఈ లలాట నుదిరేదైతే ఉందో అక్కడ కూడా అగ్ని ఉంటుంది కాబట్టి రెండు కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞా చక్రం ఏదైతే ఉందో అక్కడి నుంచే కోపం ప్రారంభమై వాణ్ణి తిరుదాం వీణ్ణి ఇలా అందాం అలా అందాం ఇలా అందాం ఇట్లాంటి ఆలోచనలు కలుగుతాయి అంచేత అదిగో ఈ లలాటల్లో కూడా అగ్ని ఉంటుంది శంకరుని మూడవ కన్ను సరిగ్గా ఈ లలాటం మధ్యలోనే ఉంటుంది గమనించండి అంతేకాదు ఏ అగ్నిని మనం అనుకుంటున్నామో శరీరంలో స్పష్టంగా ఉంటుంది జఠరం ఉందే అంటే మన ఉదరం లోపల చిన్న భాగం ఉంటుంది జఠరం అది బాగా అగ్నితో నిండి ఉంటుంది కాబట్టి మనం ఆహారాన్ని స్వీకరిస్తే అది మళ్ళీ ఏ విధంగా వండాలో ఆ ఆహారాన్ని వండి రక్త మాంసాలుగా శరీరానికి బుద్ధికి అమోఘమైన జ్ఞాన రూపంగా శరీరానికి చైతన్యం వచ్చే విధంగా కలగజేస్తోంది అదే అగ్ని పంచభూతాల్లోనూ కూడా అగ్ని ఉంటుంది గమనించండి మనం ఏ దీపాన్ని వెలిగిస్తున్నామో ఇదంతా అగ్నిమయం పంచభూతాలు అంటే మొదట వచ్చేది పృథివీ నేల ఈ పృథివిలో అగ్ని ఉంది కాబట్టే బొగ్గుగా నల్లగా అయిపోతుంది రాక్షసి బొగ్గు మరి కాస్త లోతులో ఉంటుంది కాబట్టి ఇంకా నల్లబడుతుంది లోహాలైనటువంటి రాగి వెండి బంగారం ఇంకా మనం అనుకునే ప్లాటినం అన్నీ కూడా ఈవేళ మనకి లభించడానికి కారణం ఏది అంటే ఆ అగ్ని మాత్రమే పృథివీ తర్వాత అపు నీళ్లు నీళ్ళలో అగ్నిలా ఉంటుంది ఆరిపోతుంది కదా అంటాం మనం కాదు నీళ్ళలో ఆ వేడిమితనం ఉంది కాబట్టే నీళ్లలో ఉండేటటువంటి అనేకమైన జలచరాలు ఏవైతే ఉంటాయో చేపలు పీతలు తిమింగలాల వరకు ఉండే అన్నీ కూడా శరీరాన్ని పెంచుకోగలుగుతున్నాయి అంటే ఈ నీటిలో ఉండేటటువంటి వేడి స్వీకరించడం కారణంగానే అలాగే నీటిలో నాచు పాచి మొదలైనవన్నీ ఎదగడానికి కారణం కూడా అదే అగ్ని అంతేకాదు నీళ్ళలో బ్రహ్మాండమైనటువంటి అగ్ని ఉంటుంది దాన్ని బడబానలము అని అంటారు ఒక్కసారి ప్రళయకాలంలో నీటిలో ఉండే అగ్నిలా పేదగా విజృంభించి మొత్తం నగరాల మీద అన్నిటి మీద పడి ధ్వంసం చేసి ప్రళయాన్ని కలిగిస్తుంది అలాగే తేజస్సు తేజస్సు అంటే వేడిమి వేడిమిలో కూడా వేడిమి ఉంటుంది వేడిమిలో వేడి చల్లదనం ఉంటుందా అని అనుకుంటాం కాదు ఏ వేడిమి ఉందో ఆ వేడిమిలో ఉండేటటువంటి అగ్ని గర్భం ధరించినటువంటి స్త్రీలకి ఉండే ఏ గర్భసంచీ అని అంటారో దాంట్లో ఎదుగుతున్నటువంటి శిశువుకి ఎంత వేడిమి మాత్రం కావాలో అంతే ఇచ్చి ఆరోగ్యకరమైనటువంటి శిశువుని భూమికి అందించే ఏర్పాటుని చేస్తుంది దాన్ని మనం పై దృష్టితో చూస్తే ఆతపమ్మని అని పిలుస్తారంటే వేడిని కలిగిస్తుంది అదే ఎండ అని అంతేకాదు అసౌయోవ సర్పతి నీల గ్రీవో విలోహిత ఉతయినంగోపా అదృ సన్నద్రి సన్నుదహార్య ఆ సూర్యుని చచ్చేసేటువంటి కిరణమే నేల మీద పడి నేల మీద ఉన్న నీటి బిందువుని గట్టిగా పీల్చి వాయు రూపంగా పైకి చేర్చి అక్కడ మేఘాన్ని ఏర్పాటు చేసి వర్షింపజేస్తుంది నాలుగవది పృథివీ అపు తేజస్సు తర్వాత వాయువులో కూడా అగ్ని ఉంటుంది అంచేతనే మనం మాట్లాడేటటువంటి సందర్భంలో ఉదాహరణ కంఠదేశ ఈ కంఠంలో ఉండే వాయువు అలా గాల్లు రూపంగా యువతలకొస్తూ ఉంటే హార్నట్ అయితే వేడిగానే వస్తుంది తప్ప చల్లతనం ఉండనే ఉండదు పృథివీ అపు తేజో వాయు ఆకాశంలో కూడా వేడిమి ఉంటుంది అంచేతనే ఆకాశం నుంచి మెరుపులు వస్తాయి మెరుపులంటే కాంతి ప్రకార ప్రకాశమే కదా దాంతోపాటుగా పిడుగులు కూడా లేఖానికి రావడానికి కారణం అక్కడ కూడా అగ్ని ఉంటుంది కాబట్టే అంటే సర్వ శరీరంలోనూ అగ్ని ఉంది సర్వ ప్రపంచంలోనూ అగ్ని ఉంది ఆ అగ్నికి కృతజ్ఞతాపూర్వకంగా మనం నమస్కరిస్తూ ఇదిగో ఈ దీపాలన్నింటినీ వెలిగిస్తూ ఇంత విశేషాన్ని చెప్తున్నాం సమయం అయిపోతుంది కాబట్టి ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఏ వేదాలు అయితే ఉన్నాయో ఆ వేదాల్లో మొదటిదైనటువంటి రిక్కి వేదం అయితే ఉందో ఆ ఋేదంలోని మొదటి రుక్కు ఏదైతే ఉందో దాంట్లో ఉన్న మొదటి మాట అగ్నిమే ఈ పురోహితం అని అంచేత ఖచ్చితంగా అగ్నిని ప్రతి ఇంట వెలిగించాలి అంటే దీపాన్ని వెలిగించాలి అలా దీపాన్ని వెలిస్తే సూర్యుణ్ణి ఆహ్వానించినట్టు అవుతుంది స్వస్తి ఈనాటి కోటి దీపోత్సవంలో కార్తీక దీపారాధన విశిష్టత గురించి మనం అనుసరించాల్సిన విధానాల గురించి అతి సరళంగా మనందరికీ తమ ప్రవచనామృతం ద్వారా తెలియచేసినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవపు శ్రీనివాసరావు గారికి మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం